అందరికీ నమస్తే. పొంగనూరులో గంగ జాతర చాలా బాగా జరుగుతుంది. ఈ వీడియోలో మీరు గంగ జాతరని చూడొచ్చు. ఇక్కడ మేలపట్ల సైడ్ నుంచి గరికలు తీసుకెళ్తున్నారు గంగమ్మకి, అలాగే మారెమ్మకు కూడా తీసుకెళ్తారు. ఈరోజే మొక్కుబడి ఉన్న వాళ్ళు ఈ గరిగలు అనేటివి మోస్తారు. చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది. చుట్టుపక్కల విలేజెస్ కూడా గంగ జాతర చేసుకుంటారు. ఈసారి కూడా చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. జాతర కూడా చాలా బాగా జరిగింది. గరిగలు అంటే ఇవేనండి, అంటే ఒకేలా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. మట్టి కుండల్లో తీసుకొస్తారు. వేపాకు చుట్టి పూజలు చేసి తీసుకొని వస్తుంటారు. కిందకి లోపలికి దిగి వెళ్ళాల్సి ఉంటుంది గుడి లోపలికి అమ్మవారిని దర్శించుకోవడానికి. రష్ అయితే ఎక్కువగా ఉంది, క్యూ చాలా పొడుగ్గా. మన ఛానల్లో అరుణాచలానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అనేటివి వస్తాయి. ప్రతి పౌర్ణమికి పౌర్ణమి చంద్రుడిని అరుణగిరిని ఒకేసారి చూసే అవకాశం అనేది మన ఛానల్లో ఉంటుంది. అరుణాచలం గురించిన విశేషాలను తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మామూలుగా కూడా గంగ జాతర టైంలో చైన్ స్నాకింగ్ అనేది జరుగుతుంది, అనౌన్స్మెంట్స్ చేస్తూనే ఉంటారు. ఆ రోజైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. పొంగనూరు మారమ్మ చాలా పవర్ఫుల్ అని చెప్తుంటారు. ఆ టెంపుల్ కూడా మన వీడియోలో చూడొచ్చు. Thank you.
ఇక్కడ మారమ్మ టెంపుల్ అండి. ఈ టెంపుల్లో గంగ జాతర సందర్భంగా మారమ్మను బయట ఇలా ఒక ప్రతిమను తీర్చిపెట్టారు. ఇక్కడున్న ప్రతిమ వచ్చి మనం గర్భగుడిలో ఉంటుంది. మామూలుగా చాలా పవర్ఫుల్ అని చెప్తుంటారు. మేము వచ్చేసరికి నైట్ 11 అలా అయింది. అప్పుడు రష్ అయితే ఏం లేదు. డేలో అయితే చాలా ఎక్కువ రష్ అయితే ఉంటుంది. అసలు దర్శించుకోవడం ఒక 3-4 అవర్స్ కూడా పట్టేలాగా అంత రష్ ఉండింది. ఎందుకంటే గరిగలు ఇక్కడికి కూడా మోస్తారు కాబట్టి రష్ అయితే ఉంటుంది. డెకరేషన్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగా చేశారు ఈసారి డెకరేషన్ అయితే మారమ్మ గుళ్ళో. నేను చూసి చాలా రోజులైంది. సడన్గా చూసేసరికి మొత్తం అయితే చాలా చేంజెస్ అయితే ఉంది గుళ్ళో. చాలా బాగుండింది.